ఇక తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన మూడు కిరీటాలు తిరిగి దొరకడంపై భక్తుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పటిష్ట భద్రత ఉన్న టీటీడీ ఆలయాల్లో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన మూడు కిరీటాలను ఎత్తుకెళ్లిన నిందితుడిని పోలీసులు వారం రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఈరోజు సాయంత్రం తిరుపతికి తీసుకురాబోతున్నారు. రేపు మీడియా ముందుకు నిందితుడిని ప్రవేశపెట్టడమే కాకుండా ఆ మూడు కిరీటాలకు సంబంధించి మీడియాకు చూపించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గోవిందరాజస్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన కిరీటాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు కాదు, ఏకంగా 60 లక్షల రూపాయల విలువైన మూడు కిరీటాలు కనిపించకుండా పోవడంతో ఒకసారిగా ఒక ఆందోళన భక్తుల్లో కనిపించింది. మనం ప్రస్తుతం తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్దే ఉన్నాం. మనతో ప్రస్తుతం గోవిందరాజస్వామి ఆలయంలో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మా చెప్పండి, సరిగ్గా వారం రోజుల క్రితం ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో, మూడు కిరీటాలు దొంగిలించిన నిందితుడు అదుపులో తీసుకున్నారు. ఒక భక్తురాలిగా అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో రాములవారి టెంపుల్లో కొన్ని ఆభరణాలు పోయాయి, తాజాగా 2 నెలల క్రితం ఈ గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు కనిపించకుండా పోయాయి. అండి, చాలా బాధ అనిపిస్తుంది. స్వామి దర్శనం ఎప్పుడు బాగా ఉండాలి, కిరీటాలతోనే అలంకరణతోనే ఉంటే కదా మా భక్తులకు సంతోషం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే టీటీడీ ఏం చేయాలంటారు? ఇంతమంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే టీటీడీ అధికారులు ఏ విధంగా స్పందించాలంటారు? తగిన శిక్ష తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ భక్తి భావంతో ఆధ్యాత్మిక భావంతో వచ్చే భక్తులకు మనోధైర్యం కోల్పోయే విధంగా ఇటువంటి వర్డ్స్ వింటున్నాము. ఈ కిరీటాలు పోకుండా ఇంకోటి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఎప్పుడు ఏదైనా వస్తువులు పోయినాయంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని చెప్పి అదే విధంగా ఇటువంటి వర్డ్స్ కామన్గా వస్తున్నాయి. ఈ కెమెరాలు ఎప్పుడు కూడా పనిచేసే విధంగా లైవ్లో ఉండే విధంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంటే బాగుంటుందని చెప్పేసి ఒక భక్తుడిగా నేను సూచన ఇస్తున్నాను. ఫిబ్రవరి 2వ తేదీన కనిపించకుండా పోయిన ఈ మూడు కిరీటాలకు సంబంధించి తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు 2 నెలల పాటు 6 బృందాలుగా విడిపోయి వివిధ రాష్ట్రాల్లో ఈ కిరీటాల కోసం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఆ కిరీటాల ఆచూకీ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. ఇటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అలాగే వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు అంటే మహారాష్ట్రకు కూడా వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత నిందితుడు మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తే, అతను ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకోవడం, రేపు మీడియా ముందుకు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో భక్తుల్లో మాత్రం ఒక సంతోషం అయితే వ్యక్తమవుతోంది. 2 నెలల తర్వాత అర్బన్ జిల్లా పోలీసులు ఈ కేసును ఛేదించడం ఒక తీవ్ర చర్చకైతే దారితీస్తుంది. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్ టీవీ 5 తిరుపతి.